వాళ్ళు బాయ్ గార్డ్ కాదు కదా, బాడీ గార్డ్లు పెట్టుకున్న పని అవదు అస్సలు. మేమే ఆడిస్తాం, మేమే. మూడేళ్ళు అవుతుంది భయ్య మా ఓన్ చూసి, మూడేళ్ళు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు అల్లు అర్జున్. పుష్ప తగ్గేదేలే. అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా వాళ్ళ గొడవకు సంబంధించి అఫీషియల్గా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. నాగబాబు గారు ఏదో ట్వీట్ చేశారు మరొకటి కాదు. ఒకటి భయ్య, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఉంటారు, పార్టీల పరంగా కాదు ఫ్రెండ్షిప్ ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్లో 100 మంది ఉంటారు, రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఏదన్నా ఉంటారు. మా అన్న ఇష్టం, మనసుకు నచ్చింది వెళ్తాడు. ఇప్పుడు మనసుకు నచ్చింది పార్టీలు మారతలేదా? అలాగే మనసు నచ్చింది వెళ్ళి సపోర్ట్ చేస్తాడయ్యా. ఇప్పుడు ఏదన్నా సపోర్ట్ చేస్తాడు. అల్లు అర్జున్ని మొన్న ఎవడో అనకూడదు కానీ మొన్న అన్నారు, ఒక రాజకీయవేత్త అన్నాడు. ఒకటే చెప్తున్నాను ఆయనకి, అల్లు అర్జున్కి ఆర్మీ ఉందా? అల్లు అర్జున్ ఏంటి, అల్లు అర్జున్కి ఆర్మీ ఉంది, అల్లు అర్జున్కి ఆర్మీ ఉంది. మీ పనేదో మీ రాజకీయం ఏదో మీరు చేసుకోండి, మా పనేదో మా సినిమా ఆడించుకోవడం ఏదో మేము చేసుకుంటాం. అల్లు అర్జున్కి ఆర్మీ ఉందా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు ఉన్నారా? ఫ్యాన్స్ ఉన్నారా లేదా? మీరు ఇన్ని సినిమాలు హిట్ చేస్తాం తెలియట్లేదా? ఇన్ని సినిమాలు పుష్ప నేషనల్ అవార్డు కొట్టింది, ఏది అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకుండా నేషనల్ అవార్డు కూడా వస్తుందా? ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా మేము, నేను యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్, మాది పిఠాపురం పక్కనే, ఓటు జనసేనకి వేశాను. రాజకీయం రాజకీయమే, సినిమా సినిమాయే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, అల్లు అర్జున్ ఫ్యానే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్వీట్లు పెట్టి మరి ట్వీట్ తీసేసి అది వద్దు, నీకు నచ్చిందా నచ్చినట్టుండు, నచ్చలేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళ మేనల్లుడే, ఆయన ఏమో ఒక్క మాట కూడా అలా ఒక్క మాట కూడా ఆయన అలా, ఎందుకంటే తర్వాత వెళ్ళి మళ్ళీ అదే ఎమ్మెల్యేని తీసుకుని వెళ్ళి చిరంజీవి ముగ్గురు కలిసి ఫోటో తీసుకున్నారు. ఇంకా అక్కడ తెలిసిపోద్ది కదా ఎవరు స్వార్థం ఏంటో ఎవరేంటో, అక్కడ తెలుసు. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే జన